ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోటత్తు ప్రాంతాలన్నీ చలమయమయ్యాయి. జిల్లాలో వాగులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండగా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మోస్తరు వర్షం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్, నారాయణపేట మొదలుకొని సిద్దిపేట వరకు, దుబ్బాక వరకు కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గతంలో కురిసిన వర్షాల కారణంగానే ఏకంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని వాగులు, వంకలన్నీ కూడా పూర్తిగా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతోపాటుగా ప్రధానంగా ఉన్న సింగూరు జలాశయంలో కూడా భారీగా నీరు వచ్చేయండి. 30 TMC సామర్థ్యం ఉన్న సింగూరులోకి ఇప్పటికే 25 TMC నీరు చేరింది. ప్రస్తుతం 600 క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతుంది. దీంతో పాటుగా హల్దీ, నారింజ, నల్లవాగుతో పాటుగా గంగాతో వాగు కూడా, కుడవెల్లి వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం కురిసిన వర్షాలతో ఈ ఉధృతి ఇంకా మరింత ప్రమాదకరంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాగా పూర్తిగా వాగులు, వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోపాటుగా గతంలో కురిసిన వర్షాలకే దాదాపు నారాయణపేట జయరాజ ప్రాంతాలకు సంబంధించిన 20,000 ఎకరాల పంట నష్టం జరిగింది. పూర్తిగా నీట మునిగి ఆ ప్రాంతంలో కూడా అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మరింత పంటలు దెబ్బతిన్న అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు కావచ్చు, నేను రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి వర్షం కారణంగా పంటలు పూర్తిగా నీట మునిగే అవకాశం ప్రమాదం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో ప్రస్తుతం ఉప ఎన్నికల ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వర్షం కారణంగా ఉప ఎన్నికల ప్రచారానికి కాస్త అంతరాయం కలిగిందని చెప్పాలి. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి నేతలంతా కూడా దుబ్బాక నియోజకవర్గంలో మోహరించడం జరిగింది. వీరంతా కూడా మండల వారిగా, గ్రామాల వారిగా ఇన్ఛార్జ్ తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు అయితే నిన్న రాత్రి నుంచి ఎందరు లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ప్రస్తుతం వాళ్ళు కనీసం ప్రచారం చేసుకోవాలని పరిస్థితి ఏర్పడింది. దీంతో నాయకులంతా ఏం చేయాలో అర్థం కాక తలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసే పరిస్థితి లేదు. దీంతో పాటుగా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించే పరిస్థితి కూడా లేకపోవడంతో సోషల్ మీడియా నమ్మకం, సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి లేదా మొన్న జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాలు గత రైతులను ఆందోళన కలిగిస్తున్న ప్రస్తుతం వరి పంట కూడా మన ప్రాంతాల్లో పూర్తిగా కొత్త వచ్చిన పరిస్థితి. నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆ కొత్త వచ్చిన వరి పంటకు ఇబ్బందికరంగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం పరిస్థితి కనపడుతున్న నిరంతరం విషయం తెలియపై